నమస్కారం క్లూటోడ్ న్యూస్ కు స్వాగతం నా పేరు యామిని కౌన్సిల్ సమావేశంలో ఎజెండా ఆమోదంపై వివక్ష ప్రతిపక్ష కౌన్సిల్ సభ్యులు అనవసరంగా రాధాంతం చేయడం మానుకోవాలని విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు కౌన్సిల్ సమావేశంలో మెజారిటీ సభ్యులు ఆమోదం మేరకే ఆమోదం తెలిపినట్లు వెల్లడించారు తాండూరు పట్టణానికి అభివృద్ధి చేసేందుకు తాను నిరంతరంగా కృషి చేస్తున్నామని అన్నారు అనవసరంగా రాధాంతం చేస్తూ అభివృద్ధిని అడ్డుకోవడానికి విపక్షాలు ప్రయత్నిస్తున్నారని ఇది సబబు కాదని అన్నారు అవినీతికి ఆధారాలు ఉంటే నిరూపించాలని తాను దానికి సిద్ధమని సవాల్ విసిరారు संख्या बल मुगर नीचे तक चर्चा चट्टी व्यक्तिगत मन राबो भविष्य दी एजेंडा संबंध लेने एजेंडा दीन वालू एवर प्रतिपक्ष अवनीति जरिए जरिए चलवी मैडम चपेन गई प्रकार मार्केट मार्केट गत को लक्षल मन आमोद गत कौन इपड़ा दाखी मूड अंत कटी आधुनिक कटारने दृक्पथ तो पाचेबी वालू अभिवृद्धि की जीर्णीक प्रतिपक्ष माट की नेपाल काबटी मन अधिकार उन्म का प्रतिदी राबो भविष्य प्रती प्रति पार्टी की दीन पागोन चुस्को वाल अभिप्रया सेको इदे चंबर लपट एजेंडा प्रतिपक्ष नायक मुदे एजेंडा पड़ेस कंपलसरी वाले पैन ऐसा अनेक एला समस्यानाटी वार्डल समस्यानी चूड़े वाल वार्ड गुरी दाखी कौनसी वीलते इपड़ी अभिवृद्धि जरिए वाल वाड़क कावाले अड़गमन गोड़व पड़े चेप्चमन का अट्लाम अवसर लेन के गोड़व चेदा एपड़ कौनसी चूदा अने प्रतिपक्ष नायक तप प्रतिपक्ष कौनसीलर्स मेन ఎందుకంటే వాళ్ళ కౌన్సిలర్ వాళ్ళ వార్డ్ వాళ్ళకి ఓట్లేసి నమ్మిన పబ్లిక్ కి వాళ్ళు ఏం చేశారు లాస్ట్ 2014 నుంచి ఇప్పటివరకు ఉన్న పెండింగ్ వర్కులు వాళ్ళ వార్డ్లో చేపించుకోవడానికి ముందుకు లేరు ఏ కాంట్రాక్టర్ కొడడానికి ముందుకు లేరు ఫస్ట్ వాబి చూసుకోమనండి ఎజెండా ఎజెండా అవినీతి అంటే రుజువు చేయండి 1 ఇయర్ కి వస్తుంది ఏం అవినీతి చేసాం రుజువు చెప్పిమనండి కౌన్సిల్ మీటింగ్ ఎందుకు పెట్టుకుంటాము మన వార్డులలో ఏమన్నా సమస్యలు ఉంటే ఒకరికొకరు తెలుసుకొని మినిట్స్ రాయించుకొని ఆఫీసర్స్ అందరూ ఉంటారు ఏమున్నా అది మళ్ళా మీటింగ్ వరకు అది కంప్లీట్ చేసుకోవాలని మీటింగ్ పెట్టుకుంటాము ఇలా రబస చేసి ఒకరికొకరికి ఏంటనేది చెప్పకుండా వాళ్ళ వార్డ్ సమస్యల గురించి కూడా మాట్లాడకోకుండా లేసి ఎజెండా చింపి మేము ఈ ఎజెండాకి మాకు సంబంధం లేదు ఇది ఇవన్నీ మాట్లాడేది ఇష్యూస్ కాదని నేను నా నమ్మకంతో నేను చెప్తున్నాను నేను ఇలా చేయడం అయితే కౌన్సిల్ ఎప్పుడు చేసినా కానీ కౌన్సిలర్స్ అనేది అభివృద్ధి పాటలు నడవాలని నేను అవినీతి అనడం నాకు ఒకసారి క్లీన్ చిట్ట బయటకు రావాలని నేను కూడా నిరూపించుకుందామని అనుకుంటున్నాను ఎన్నిసార్లు నేనే స్పెషల్గా సీడీఎంఏ పోయి ఒక్కసారి విజిలెన్స్ ఎంక్వైరీ చేయండి అని పోయి మరి వచ్చిన నేను వాళ్ళు ఏం చేస్తారో ఫస్ట్ తొందరగా చెప్పిస్తే నేను కూడా హ్యాపీ అని ఫీల్ అవుతున్నాను బైరంగ చర్చకు సిద్ధమా అనుగుణంగా ఎజెండా అంశమే ప్రధాన కారణమని ప్రతిపక్షాలు స్వపక్షం ఆరోపిస్తుంది దీని మీద మీ కామెంట్ అవసరం లేదు చైర్పర్సన్ గారు ఒకటే ఉంటే చాలు నేను సీడీఎంఏ వాళ్ళతో కూడా మాట్లాడాను ఫస్ట్ ఎజెండాకు కౌన్సిలర్ కూడా కమిషనర్తో కూడా సిగ్నేచర్ ఉంది ఈ ఎజెండాలో కొన్ని మార్పులు ఉన్నందువల్ల ఆయన 3 డేస్ లీవ్లో ఉన్నట్టుండు అది మనం క్రిస్మస్ ఉన్నందుకు మున్సిపల్ లీవ్ హాలిడేస్ ఉండేది అందువల్ల మేము సీడీఎంఏ వాళ్ళకు కూడా అడిగాము కమిషనర్కి సిగ్నేచర్స్ అవసరం లేదు చైర్పర్సన్ ఉంటే సరిపోతుంది అన్నందుకు మేము ఇష్యూ చేశాం అభివృద్ధి పనులు ఎన్ని నిధులు
అభివృద్ధి పనులు లాస్ట్ టైం పెట్టిన దానికే 4 క్రోర్స్ ఉంది ఇంకా వర్క్లు ఇప్పుడు కాంట్రాక్టర్స్ టెండర్ అయిపోయింది ఇప్పుడు పెట్టిన దాంట్లో మనకి సిడిఎంఏ గైడ్లైన్స్ నుంచి వచ్చింది పట్టణ ప్రగతి నిధులు రిటర్న్ మార్చిలో రిటర్న్ వెళ్ళిపోతాయి ఆ రిటర్న్ పోవద్దనే ఉద్దేశంతో ఆ గైడ్లైన్స్ మనకి 523 గైడ్లైన్స్ మీకు కూడా కావాలంటే చూపిస్తాము ఆ గైడ్లైన్స్లో ఏవైతే డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఉన్నాయో దానికే పెట్టమని మరొక గైడ్లైన్స్ వచ్చింది ఆ గైడ్లైన్స్ ప్రకారం ఇప్పుడు మనకి 3 క్రోర్స్ చేంజ్ అమౌంట్ ఉంది దాని ప్రకారంగా మనకి ఎన్ని కావాలి ఎన్ని నిధులు దేనికి పెట్టుకోవాలనే ఉద్దేశంతో ఈ ఎజెండాలో పెట్టిన అంశాలన్నీ మన గ్రేవియర్స్ డెవలప్మెంట్ పార్క్స్ నర్సరీలు అలాగే మన ఇప్పుడు కొన్ని అన్ని దగ్గరలో శ్మశాన వాటికలు ప్రతి దగ్గరలో ఏ సదుపాయాలు లేవు కాబట్టి ప్రతి శ్మశాన వాటికకి మనకి గైడ్లైన్స్ ప్రకారంగా అక్కడ ఒకటి అదే మన కాల్చుడు కాల్చేయడానికి ప్లస్ దింపుడు కళ్ళానికి బోర్వెల్స్ టాయిలెట్స్ ప్రతి ఒక్కటి అన్ని ఎన్ని శ్మశాన వాటికలు ఉన్నాయో అన్నీ కూడా ప్లస్ మనకి మన తాండూరు టౌన్కి 8 నర్సరీలు పెంచమని మన పాపులేషన్ తగ్గట్టుగా వచ్చింది గైడ్లైన్స్ అందుకే 8 నర్సరీలు మన ఉన్న పార్క్స్లన్నీ నర్సరీలు పోగా మిగిలినవి పార్క్స్ డెవలప్మెంట్కి ఇంటిగ్రేటెడ్ మార్కెట్కి దానికి మనం ఈ ఎజెండాలో పెట్టుకున్న అంశాలన్నీ ఇవే ఉన్నాయి ఇంకొన్ని మొన్న స్వచ్ఛ సర్వేక్షణ భాగంగా సిడిఎంఏ నుంచి వాళ్ళు వచ్చి మన స్వచ్ఛ సర్వేక్షణ చేశారు కాబట్టి మన తాండూరుకి ఏమేమి కావాలో వాళ్ళు కొన్ని గైడ్లైన్స్ వాళ్ళు రాసి ఎజెండాలో ఆమోదం తీసుకోమని వాళ్ళు ఒక 5-6 అంశాలు పంపించారు అది కూడా దీంట్లో పెట్టి తీసుకోవడం జరిగింది ఎమ్మెల్సీ ఎమ్మెల్యే మధ్యన ఈ ఎజెండా అంశం చర్చకు వచ్చి ఎమ్మెల్యే గారు వ్యక్తిగత విషయం చెప్తున్నాం మేము మనకు వచ్చిన ఇష్యూ ఏంది ఎవరికి చేయకుండా పిలవకుండా సొంతంగా చేసుకున్నారు అనేదే కదా ఇంత గొడవ దానికి ఏమీ లేదు కాకపోతే మన దగ్గర అందరూ మంచి కలిసి ఉండడానికి ఫ్లో లీడర్స్ గతంలో ఉండే ఇప్పుడు ఒక్కొక్క పార్టీలో 9 మెంబర్స్ ఉంటేనే ఫ్లో లీడర్ అనేది కొత్త యాక్ట్లో అంటున్నారంట దానికోసమే మనము ఫ్లో లీడర్ అనేది మనది ఒక్క దగ్గర కాదు కదా మన డిస్ట్రిక్ట్లో ఎక్కడ ఫ్లో లీడర్ లేదు ఏమంటే మళ్ళీ గొడవలు కాకుండా ఉండాలి అంటే మేము కూడా ఒక ఫ్లోర్ లీడర్ని ఎన్నుకుంటాం మా పార్టీ నుంచి కూడా అన్ని పార్టీల నుంచి ఒక్కొక్కరిని పిలిపించుకుంటాం నెక్స్ట్ ఎజెండా అలాగే ప్రిపేర్ చేస్తాం కానీ ఈ ఎజెండాలో ఏదైనా అవినీతి కానీ అభివృద్ధి అభివృద్ధికి కాకుండా ఇంకేమైనా ప్రిపేర్ చేసినవి ఉంటే మీరు కూడా చూసుకోవచ్చు ఎందుకంటే ఇంకోటి ఎవరికి శిరస్సు గురించి కాదు తాండూరు ప్రజల శ్రేయస్సు గురించి మనం పనిచేస్తాము ప్రతిపక్షాలకు కూడా నివేదిస్తున్నది ఏమిటంటే ఇఫ్ యూ డోంట్ మైండ్ ఆమె మాట్లాడిన తర్వాత మీరు వారం రోజుల నుంచి తీవ్ర హైడ్రామాకు గురి చేసిన ఎజెండా అంశం చుట్టే ఈ మున్సిపల్ కౌన్సిల్ సమావేశం జరుగుతుంది.